రాష్టంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ప్రజలకు సుప్రపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అధ్యకులు అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు అక్రమాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి పాలన సాగించారన్నారు. అమరావతి ప్రాంతాన్ని బీడుగా మార్చారని ఆరోపించారు. వచ్చే 2 ఏళ్లలో అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్ది రాష్ట్రానికి అందించేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజుల్లో అనేక మార్పులు, గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు, గత పాలనలో జరిగినటువంటి నష్టాలు, గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో. ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో, ఏవైతే అవినీతి మరకలు అంటాయో, ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం జరిగింది. లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది, మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం. ఇక రెండవది, రాజధాని లేని రాష్ట్రం, బహుశా ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరేట్కు పోతే, పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరేట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని, ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరేటే మానేశారు. సెక్రటరేట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. ఆయనే మర్చిపోయాక
ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరేట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే అధికారం ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరేట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో కమిషనరేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి 10%, 15%, 20%లో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మొలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి 5 సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవాళ దాన్ని మళ్ళీ మొదలుపెడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి 5 సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే సరైన రాజధాని అని వాళ్ళు నిర్ధారణ చేసి ఎన్డీఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ పట్టిన ఉన్నటువంటి మొలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికే దాదాపు 35-36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు. ఆ 35-36 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే అన్నాడు, ఆ 35-36 కోట్ల రూపాయలు డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనాలో సెక్రటరేట్లో ఒక వింగో పూర్తయ్యేది. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ జంగిల్ క్లియరెన్స్కి 35-36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేషన్. తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉన్నారు. అది 2వ వైట్ పేపర్. ఇక 3వ వైట్ పేపర్, అసలు మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు, 1 పైసా విద్యుత్ ఛార్జీలను పెంచం అని చెప్పిన జగన్ సర్కార్ దాదాపు 15 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంత పెంచి మళ్ళీ 1000 కోట్ల నష్టాన్ని చూపించిపోయింది. ఈ విద్యుత్ సంస్థలపైన వచ్చిన నష్టం మళ్ళీ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, విద్యుత్ సంస్థల్ని పట్టాలెక్కించాలంటే ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి ఇవాళ మళ్ళీ 3వ వైట్ పేపర్ని ప్రకటించి జరిగిన తప్పులు చెప్పాం. ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకి ఈ ప్రైవేటు సంస్థల్ని 1000 ఎకరాలను అప్పచెప్పారు, 1000 కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు, ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. ఇక 4వది సహజ వనరుల దోపిడీ. క్వార్జ్ మైన్లు కానీ సిల్కా శాండ్ కానీ గ్రావెల్ మైన్లు కానీ ఇసుక విధానం కానీ వీటన్నిటినీ సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లోకి 1000 కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలను వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇలా 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఇవాళ 5వది శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మీడియాలో రాయడానికి లేదు, ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు. ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుము, రౌడీయిజం, దుర్మార్గం, దాడులు, గోండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని
ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి అంది. కాబట్టి ఇవాళ శాంతి భద్రతల విభాగం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా నిర్వీర్యమైంది 5 సంవత్సరాల్లో, ఏ విధంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఇంకా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కేవలం పరదాలకి తెరలకి పరిమితమైనటువంటి జగన్ రెడ్డి పాలన సాగిందే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలన మాత్రం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకత్వంలో జరగలేదు అని చెప్పడానికి బాధపడాల్సిన పరిస్థితి వల్ల ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరికీ. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రిని బహుశా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసిన దాఖలాలు లేవు. ఇవాళ ఎంతోమంది పరిపాలన చేసిన మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరిగి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నింటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది, ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి అనుకో చేసినా ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు, ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం మేము, ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంత దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ ఆ భూ యజమానులకు కానీ గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాతం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం. రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకుని
దాన్ని రేపు శాసనసభలో బిల్లు రూపకంగా తెచ్చి ఇంతకుముందు ఈ చట్టం బిల్లు రూపకంగా ఆమోదం పొందింది. ఇప్పుడు అదే చట్టాన్ని మనం రద్దు చేయాలంటే సభ ద్వారానే ఆ బిల్లుని రద్దు చేసుకోవాలి. దీన్ని రద్దు చేసిన తర్వాతనే ఇది యాక్సెప్ట్ కాబడుతుంది, ఆమోదించబడుతుంది. అందుకని దీన్ని శాసనసభకు తీసుకురావాలని మేము కేబినెట్లో దీన్ని ఆమోదించడం జరిగింది. దీనిలో రెండు మూడు అంశాలు మీకు చెప్తాను. ఈ చట్టంలో రద్దు చేయాలనేటువంటి అంశం మీద మీరు కూడా అవగాహనతో ఉంటే, ప్రజలకు కూడా అవగాహన కలిగితే ఏ ఒక్కరు దీన్ని ఉపేక్షించరు. ఇదేదో మా రాజకీయ ప్రయోజనం కోసం చేసేది కాదు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం, రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనం కోసం రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైట్లింగ్ అథారిటీని ఈ యొక్క 2022 రద్దు చేయడానికి నిర్ణయించాం. దీంట్లో ఏముందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే మన అందరికీ తెలుసు, మన ఆస్తిని మనం అమ్మినా కొన్నా లేకుంటే వారసులకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ దాఖలా చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ప్రభుత్వం ఒక వ్యవస్థను పెట్టింది. రిజిస్ట్రేషన్ చట్టం ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉన్నారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఈ చట్టంలో ప్రభుత్వ అధికారి అనేటువంటి పదాన్ని తొలగించి ఎవరైనా దీన్ని రిజిస్టర్ చేయొచ్చు, టైటిలింగ్ రిజిస్టర్ అధికారిగా ప్రభుత్వం అపాయింట్ చేయొచ్చు. ప్రభుత్వ అధికారిని కాదు, ఎవరినైనా అనే పదం పెట్టారు. ఎవరినైనా అంటే ఎవరు? వైసీపీ శాసనసభ్యుడా, లేకుంటే వైసీపీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రియా, లేకపోతే వైసీపీకి సంబంధించిన గూండాలా, వైసీపీకి సంబంధించిన నాయకులా, ఎవరు? ఆ ఎవరైనా అనే పదం క్లియర్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వంలో అనేక విభాగాల్లో అధికారులు ఉన్నారు. ఒక జిల్లా తీసుకుంటే జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఉన్నాడు, డిప్యూటీ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు, అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. అలాగే సచివాలయానికి మార్చామన్నారు, సచివాలయంలో కూడా ఒక రెవెన్యూ అధికారి ఉన్నాడు. కానీ మొత్తానికి ఈ చట్టం ద్వారా ఎవరైనా ఉండొచ్చు అంటే ఎవరు ఉండాలి, ఎవరైనా అనే దానికి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వాలి చట్టంలో? అంటే ఏ వైసీపీ అధికారినైనా నాయకుడినైనా ఒక అధికారిగా పేరు రాస్తే వాళ్ళు ఎవరైనా ఇది ఈ భూమి ఫలాన్ని ఎలా ఇదంటే ఆయందే భూమి, 2 సంవత్సరాల లోపల అయ్యా ఈ భూమి ఆయనది కాదు నాది అని భూ యజమాని రావాలి మన దగ్గరికి. ఎవరి దగ్గరికి రావాలి? ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గరికి రావాలి. వైసీపీ చట్టంలో ఎవరినైతే పెడతారో ఆయన దగ్గరికి పోవాలి. ఆయన వైసీపీ వ్యతిరేకంలో ఉన్న రైతు అయితే ఇది నీది కాదు ఆయనదే పో అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి అప్పీల్కి? మధ్యలో ఎవరు లేరు, తహసీల్దార్ లేడు, ఆర్డీఓ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, కలెక్టర్ లేడు, సీసీఎల్ఏ లేదు, నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. సివిల్ కోర్టుకు కూడా పోవడానికి లేదు అది ఈ చట్టం ప్రకారం. జిల్లా కోర్టులు కానీ జిల్లాలో ఉన్న సివిల్ కోర్టులకు కానీ ఎక్కడికి పోవడానికి అధికారం లేదు ఈ చట్టంలో. నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. నేరుగా హైకోర్టుకి వెళ్ళడానికి ఎంతమందికి వెసులుబాటు? లక్షలాది మంది కోట్లాది మంది రైతులు, పేదవర్గాల ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్ళి ఈ భూమి నాదే అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన ఒక దుస్థితి ఒక సామాన్య రైతుకి, సామాన్య పౌరుడికి ఈ చట్టం ద్వారా దఖలపరిచే ప్రయత్నం చేశారు వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి. అందుకని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరినైనా అని పెట్టడంలోనే వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన బయటపడతా ఉంది. ఇది ఒక కారణం. ఈ రెండవది, సివిల్ కోర్టులు కూడా దీంట్లో జోక్యం కలిగించుకోవడానికి లేదు. ఆఖరికి జిల్లా స్థాయిలో ఉన్న ఏ కోర్టుకు కూడా దీనికి అధికారం లేదు మేము చేస్తామని చెప్పడానికి, అన్నీ కూడా హైకోర్టుకే పోవాలి. ఒక 60 ఎకరా ఎవరైనా ఉండి అయ్యా నా భూమి వాళ్ళు తీసుకున్నారని అంటే హైకోర్టుకి పోవాలి.
ఒక సామాన్య పేదవాడికి ఒక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని గుండెలు బాదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సామాన్య రైతులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇదేనా నువ్వు ఇచ్చే సంక్షేమం, ఇదేనా నువ్వు ఇచ్చిన చట్టం? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? పేదవాళ్ళ ఆస్తులు గుంజుకోవడానికి ఒక చట్టాన్ని తయారు చేశారు. అలాగే ఎవరైనా వారసత్వం కింద ఎవరైనా ఇప్పుడు నా ఆస్తి నా కొడుక్కి నేను రాసిచ్చినా అది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరైతే వైసీపీ వాళ్ళు నిర్మాణం నియమించారో అతని దగ్గర చేసుకోవాలి. ఇంకెక్కడా లేదు భాగం. నా రిజిస్ట్రేషన్ చల్లదంటే నా కొడుకు పోయి హైకోర్టుకు పోయి తెచ్చుకోవాలి, ఇది మా నాన్న పిత్రార్జితం అయ్యా నాకు ఇచ్చాడని చెప్పుకోవడం. ఇంత దారుణమైనటువంటి పెట్టారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ నిర్వీర్యం, జిల్లా రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి హడావుడిగా ఈ చట్టాన్ని పెట్టి స్టేక్ హోల్డర్స్తో సంబంధం లేకుండా, స్టేక్ హోల్డర్స్ అంటే దీనిలో ప్రధానంగా రైతులు, రైతు సంఘాలు, అలాగే అధికార యంత్రాంగం, అలాగే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరి అభిప్రాయాలు ఏమి తీసుకోకుండానే స్టేక్ హోల్డర్స్ని నిర్లక్ష్యం చేసి ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని వాళ్ళు అమలు చేసే విధానం కూడా ఏంటంటే, ఎవరైనా వచ్చి ఇది నా ఆస్తి ఒక పట్టా రాసిందంటే ఒరిజినల్ పట్టా ఈ రిజిస్ట్రేషన్ అధికారి వైసీపీ ఏర్పాటు చేసేటువంటి అధికారి దగ్గర ఒరిజినల్ ఉంటుందట, జెరాక్స్ కాపీ మాత్రమే లబ్ధిదారునికి ఇస్తారు. ఈ జెరాక్స్ కాపీ ఎందుకు పనికిరాదు? నాలుగు తీసుకొని కూడా పనికిరాదు, లోన్ తీసుకోవడానికి అసలు పనికిరాదు, ఏ బ్యాంకుకి పోయినా దీనికి చెల్లుబాటు కాదు. ఇది దీని మీద ఏదైనా డిస్ప్యూట్ ఉంటే జెరాక్స్ కాపీతోనే అప్పీల్కి వెళ్ళాలట, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వరంట. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉంటుందంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని ఎవరైతే వైసీపీ నాయకులు నిర్ధారిస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కుదవ పెట్టుకోవచ్చు, బ్యాంకులకు పెట్టుకోవచ్చు, లేదా దాన్ని జించి ఇంకొకరికైనా రాసి. ఎంత దారుణమైనటువంటి రిజిస్ట్రేషన్ చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి జెరాక్స్ కాపీలతో రైతాంగాన్ని మోసం చేయడానికి తయారైనటువంటి వ్యవస్థ ఒకటి సృష్టించారు. అందుకనే ఈరోజు కనీసం మర్యాద గౌరవం కూడా రైతాంగానికి లేకుండా రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం, రైతుల ఆస్తులకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం, రైతుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూసి మార్చే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరిగింది అని చెప్పడానికి సిగ్గుపడుతుంది. మేమందరం కూడా ఇలాంటి వ్యవస్థ సృష్టించారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో, పాత ప్రభుత్వం. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా భూ యజమానులకు సంబంధించింది, ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టాలట, జెరాక్స్ మాత్రమే లబ్ధిదారుల దగ్గర ఉండాలి. ఇది ఎక్కడి చట్టమో, ఏ దేశంలో ఉన్న చట్టమో తెలియదు దీనికి. అందుకనే దీనికి అప్లేట్ కూడా హైకోర్టుకి ఇచ్చారు కాబట్టి ఇది న్యాయం కాదు. సివిల్ కోర్టుల ప్రమేయం లేదు, కలెక్టరేట్ల ప్రమేయం లేదు, రెవెన్యూ వ్యవస్థని నిర్లక్ష్యం చేశారు, రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారు. ఇది సొంత జాగీర్లాగా ఈ వ్యవస్థను తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచన. లక్షలాది ఎకరాలని దుర్మార్గంగా దోచుకోవడానికి, రైతుల భూముల్ని కబ్జా చేయడానికి వైసీపీ నాయకత్వం చేసినటువంటి ఒక సిగ్గుమాలిన చట్టం ఇది అని, ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో, అవసరమైతే ఈనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపరుస్తామేమో భవిష్యత్తులో నిర్ణయిస్తామే తప్ప ఇప్పుడు మాత్రం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, రద్దు చేసి
కోట్లాది మంది రైతులకి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ని రద్దు చేయడానికి ఈ అన్ని సహేతుకమైన కారణాలని దృష్టిలో పెట్టుకుని మేము దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి మీ అందరి ముందు ఈరోజు మీ అందరికి కూడా ఈ విషయం తెలియచెప్పాలని, ప్రత్యేకంగా మీ ద్వారా రైతాంగానికి కూడా ఒక ధైర్యం, ఒక ఆత్మస్థైర్యం, నా ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, నా తదనంతరం నా బిడ్డలకు ఇచ్చే ఆస్తికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక భరోసా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నా ఆస్తులకి రక్షణగా నిలబడ్డది, నా కుటుంబానికి రక్షణగా నిలబడ్డది చంద్రబాబు నాయకత్వం నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక భరోసాని ఈ రాష్ట్ర ప్రజానికి కలిగించడానికే మేము చేసినటువంటి ఈ ప్రయత్నం. దీనివల్ల యథాతథంగా ఎవరి భూములు వాళ్ళవే, ఎవరి ఆస్తులు వాళ్ళవే, దాని ప్రకారమే మేము నిర్ణయం చేయడం జరుగుతా ఉంది. ఇక రెండవది న్యాచురల్ రిసోర్సెస్, దానికి మన జిల్లానే మీరందరే సాక్ష్యభూతం. సిల్కా శాండ్ ఏ విధంగా దోపిడీ జరిగిందో మీకు తెలుసు, క్వార్జ్ మైన్లన్నీ ఏ విధంగా దోపిడీ గురయ్యేది, అలాగే ఎర్రమట్టిని ఏ విధంగా దోపిడీ చేసుకున్నారో తెలుసు, అలాగే ఇసుక ఏ విధంగా దారి మళ్ళిందో తెలుసు. అందుకని మా ప్రభుత్వం మా ఎన్నికల ప్రణాళికలోనే చెప్పాం, అధికారంలోకి వస్తే లబ్ధిదారులకి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడతామని. అందుకనే ఇవాళ మా ప్రభుత్వం ఉచిత ఇసుకని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకొని దానికి కూడా ఆదేశాలు ఇచ్చాం. దీనికి పూర్తి స్థాయి రూపకల్పనకి 2-3 మాసాల టైం పడుతుంది, కాబట్టి అప్పటి వరకు స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి 48 లక్షల టన్నుల ఇసుక ఏదైతే ఉందో, అలాగే దానికి తోడుగా రాబోయేది వర్షాకాలం. ఇప్పటికే కృష్ణానదికి వరదలు మొదలయ్యాయి, గోదావరికి వరదలు మొదలయ్యాయి, ఇక రాబోయే రోజుల్లో కృష్ణ తర్వాత మన శ్రీశైలం నుంచి పెన్నా రిజర్వాయర్కి కూడా నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇసుకని తీసుకోవడంలో 3 నెలలు పన్నులు ఆగిపోతాయేమో, అందుకని ఈ స్టాక్ పాయింట్స్లో ఉన్న ఇసుకే కాకుండా 3 మాసాలకి ఎంతైతే ఇసుక కావాలని చెప్పి ఒక అసెస్మెంటు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 1 కోటి టన్నుల ఇసుక పనులు ఆగిపోకుండా ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఈ కట్టుబడులు కన్స్ట్రక్షన్స్ ఆగిపోకుండా ఇసుక అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే 48 లక్షల టన్నుల ఇసుక మా దగ్గర ఉంది, ఇంకా 60 లక్షల టన్నుల ఇసుక కావాలి. ఈ 60 లక్షల ఇసుక కూడా మేము సేకరించడానికి ఇప్పటికే గోదావరి కృష్ణ బ్యారేజీల దగ్గర అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్స్లో ఇసుకని తరలించి స్టాక్స్ పెట్టి ఈ 3 నెలలు ఇసుక కొరత ఈ రాష్ట్రంలో లేకుండా, ఉన్న ఇసుక రాష్ట్రం దాటి బయటకు పోకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా సరఫరా అయ్యే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని మేము ఇవాళ అమలు చేయడానికి నిర్ణయించుకున్నాం. మరొక 2-3 మాసాల్లో మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని కొత్త గైడ్లైన్స్తో కొత్తగా రూపకల్పన చేసి పటిష్టమైన విధానంతో ఇంకా మెరుగైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి ఈ విధంగా ఈ 3 మాసాలు కూడా ఇసుక కొరత రానికూడదని చెప్పి మిగిలినటువంటి ఇప్పుడున్న 40 లక్షలు కొత్తగా రావాల్సిన 70 లక్షల టన్నుల ఇసుకను కూడా సేకరించి పెట్టుకొని 3 మాసాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరీ ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్లో పనిచేసేటువంటి కూలీలు మన రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇసుక లేకపోతే వాళ్ళకి పని లేదు, వాళ్ళకి పని లేక ఇబ్బందులు పడే పరిస్థితి దినదినగండంగా తయారైపోయింది. అందుకనే అంతవరకు మాత్రమే ఈ 3 మాసాలకి ఇసుకని సేకరించి ఆ 2 నదుల నుంచి
అవసరమైతే పెన్నా నది నుంచి కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైతే స్టాక్ యార్డ్స్ ఇసుక లేదో అక్కడికి కూడా మన ఇసుకని కూడా అవసరమైతే తరలించేదానికి ప్రభుత్వమే ఒక విధానాన్ని రూపకల్పన చేసి చేయాలని చెప్పి ఈ ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం తయారు చేసేటప్పటికి ఈ యొక్క అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, పర్యావరణ హితం అన్నీ కోరుతూ గతంలో పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కానీ, హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్, హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ కూడా బేరీజ్ వేస్తూ నూతన ఉచిత ఇసుక విధానాన్ని మేము మళ్ళీ కూడా పటిష్టంగా ప్రవేశపెట్టడానికి, దాన్ని ప్రజలకి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. నిన్న మొన్న చూశాను నేను ఎక్కడో వైసీపీ నాయకులు ఒక ప్రకటన ఇచ్చారు. అప్పుడే అప్పులకి పోతున్నారు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం మేము అప్పులు చేస్తే తప్పన్నారు, అప్పుడే అప్పులకి వెళ్ళిపోయారు అన్నారు. మీరు చేసినటువంటి పనే నాయన, మీరు సృష్టించిన అగాధమే. ఆ అగాధాన్ని ప్రజల మీద భారం పడకుండా కూర్చుకునే ప్రయత్నంలో కొంతమేర అవసరమైతే బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు దేని గురించి మాట్లాడారు అప్పులకి వెళ్ళామని? 2,000 కోట్ల రూపాయలు అప్పులకు వెళ్ళింది ఈ రాష్ట్రం అన్నారు. దేనికి వెళ్ళాం? 84 రోజుల క్రితం అంటే దాదాపుగా 2.5 మాసాల క్రితం రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని మీరు కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో స్టాక్లు పెట్టారు. 84 రోజులు కూడా రైతులకి డబ్బు ఇవ్వలేదు. దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు డబ్బు రైతులకు ఇవ్వాల్సి ఉంటే మీరు 84 రోజులుగా ఇవ్వకపోతే రైతుల యొక్క గుండెలు పగిలి ఆర్తనాదాలతో ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. ఏంటి మీకు వచ్చిన కష్టం అని అంటే, మా ధాన్యాన్ని మేము తక్కువ రేటుకైనా అమ్ముకునేవాళ్ళం, లేదు మేము ప్రభుత్వ రేట్ ఇస్తాం, మీకు మంచి మార్జిన్ ఇస్తామని చెప్పి మా దగ్గర మీరు కొనుగోలు చేశారు. ఆనాడు ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లులో పెట్టి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. మాకు ఎవరు దిక్కు ఇవ్వాలా? మాకు దగ్గర స్లిప్ మాత్రం ఉంది, రైస్ మిల్లు యొక్క రసీదు కూడా లేదు. రైతు భరోసా కేంద్రంలో ఇచ్చిన స్లిప్ ఉంది, ఆ స్లిప్పులే మాకు ఇవాళ ఆధారం. మాకు డబ్బు ఇప్పించండి బాబు, లేదా మా ధాన్యం వదిలేయండి అని అంటే, ప్రభుత్వంలో ఒకసారి కొనుగోలు చేసిన రైతు ధాన్యం తిరిగి మళ్ళీ తోలాలి అంటే లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ మళ్ళీ రైతు మీద పడుతుంది. రైతు మీద భారం పడకూడదనే భావంతోనే 2,000 కోట్ల రూపాయలు మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లకో జీతాలకో కాదు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మీరు అప్పు తెచ్చుకోండి అంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నబార్డ్ బ్యాంక్ నుంచి 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1,000 కోట్లు ఇప్పటికి ఇచ్చారు వాళ్ళు మొదటి విడతగా. ఈ 1,000 కోట్లు రైతాంగానికి దాదాపు 50,000 మంది రైతులకి ఈ యొక్క 1,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడం జరిగింది. మీరు పెట్టిపోయిన బకాయిలు ఇంకా ఇవ్వాల్సింది ఉంది 700 కోట్ల రూపాయలు. రెండవ విడత 1,000 కోట్ల రూపాయలు ఇది ఖర్చు పెట్టి వస్తే రైతులకు ఇవ్వడానికి మేము సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నబార్డ్ బ్యాంక్ ఇస్తానంటే దానికి కూడా అప్లై చేస్తే ఆ 1,000 కోట్లు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మిగిలిపోయినటువంటి
30,000 రైతులకు కూడా ఈ ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ బకాయిలు కట్టడానికి మాత్రమే మేము తయారు చేయడం జరిగింది. ఇది మేము చేసినటువంటి అప్పు. మేమేమి పప్పు బెల్లాలకో లేకుంటే మీలాగా దారి దోపిడీ చేసుకోవడానికో ఖర్చు పెట్టలే. మీరు మోసం చేసినటువంటి రైతాంగాన్ని మీ వల్ల దుర్మార్గమైన ఆలోచనకి మోసపోయిన రైతాంగానికి వాళ్ళ ధాన్యం మన దగ్గర ఉంది కాబట్టి ఆ ధాన్యం విలువకి మేము ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు చెల్లించలేకపోయిన డబ్బుని మేము రైతులకు చెల్లిస్తున్నాము. అంతే తప్ప ఇదేదో ఆషామాషిగా తెచ్చిన అప్పు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. కాబట్టి రైతుల ప్రయోజనాలకు మేము చేస్తే మీరు రైతుల ప్రయోజనాలకు కాదు, మీరు మీ స్వప్రయోజనాలకి, మీ రాజకీయ ప్రయోజనాలకి, మీ సొంత ఖజానాలు నింపుకోవడానికి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు తప్ప మరొకటి కాదు. ఈరోజు మళ్ళీ కొత్తగా మళ్ళీ ధాన్యం కొనుగోలు కొత్త విధానం కూడా మేము ఆలోచించమని అధికారులకు చెప్పాం. 24-25 సంవత్సరానికి ధాన్యం కొనుగోలు విధానంలో కూడా 3,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ తీసుకొని ఈ 3,200 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ, సహకార రంగం, అలాగే మార్క్ఫెడ్, ఎన్సిడిసి వీటన్నిటి ద్వారా రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రైతాంగం దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి 3,200 కోట్ల రూపాయలకి కౌంటర్ గ్యారంటీ ముందు నుంచే జాగ్రత్త పడదామని మేము కేబినెట్లో నిర్ణయం చేశాం. ఇంత ప్రధానమైనటువంటి విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి, రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకోవడానికి మేము ప్రయత్నం చేసి 100 రోజుల లోపల మా కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉంటే మీ దోపిడీ బయటపడుతుంది, మీ అప్రజాస్వామిక విధానం బయటపడుతుంది, మీ యొక్క దళారీతనం బయటపడుతుందని చెప్పి జగన్ రెడ్డి ఆయన అనుయాయులు అప్పు తెచ్చుకున్నారు అప్పు తెచ్చి ఏం చేశారో కూడా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇలాంటి ప్రధానమైనటువంటి మనం గమనిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మేము చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా మంచి చట్టం అని కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈ చట్టం చాలా మంచి సర్టిఫికేట్ మేము తెచ్చిందని ఆయన బాగా చెప్పాడు. ఈ మంచి చట్టంలో నిబంధనలు ఇవి ఆలోచించండి అందరు. మరి రేపు ఆయన ఆస్తి ఆయన బిడ్డలకి ఇస్తాడు, ఇదే జెరాక్స్ కాపీలు తీసుకుంటాడా, ఏ విధంగా చేస్తాడో చూడాలి. కాబట్టి ఆయనకు ఒక చట్టం, మరొకరు పేదవాడికి ఒక చట్టం కాదు. నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థ. నీతి ఆయోగ్లో ఒక డ్రాఫ్ట్ పేపర్ తయారు చేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఈ డ్రాఫ్ట్ పేపర్ని చదివి ఏమైనా మనకి గ్రామీణ ప్రాంతాల్లో మీ రాష్ట్రాల్లో ఉపయోగపడద్దా, దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, మీరు ఆలోచన చేసి మాకు రాయండి అని అంటే నేరుగా దాన్ని చట్టాన్ని చేసి వదిలిపెట్టేసి నీతి ఆయోగ్ అడిగిందేంది, మీరు బాగా పబ్లిక్ డిమాండ్ పెట్టండి, పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఇన్పుట్స్ తీసుకోండి, మంచి ఆలోచనలు తీసుకోండి, మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అంటే దాన్నే చట్టం చేసి నీతి ఆయోగ్ చెప్పిందని వాళ్ళ మీద అభాండం వేసింది. మరి నీతి ఆయోగ్ చెప్తే ఈ దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు ఇది అమలు చేయలే, బీజేపీ రాష్ట్రాలు కూడా అమలు చేయలే, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అమలు చేసింది. ఏంటి మీ ఆలోచన, ఇంత అనాలోచన ఏంటి? లేకుంటే దుర్మార్గపు ఆలోచన ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలనే నేను మీడియా మిత్రులందరికీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, నేను మనం చేస్తాను. నేను ఎన్నికలకు ముందే ఒక సందర్భంలో ఒక
మీడియా సమావేశంలో చెప్పారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లని రెవెన్యూ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా 13 జిల్లాలకి, కొత్త జిల్లాలు కాకుండా 13 జిల్లాలకు తీసుకొని 13 జిల్లాల్లో జిల్లాకు 10,000 ఎకరాలు విలువైన భూమిని ఐడెంటిఫై చేయండి, నేను ఇచ్చిన పేర్లకి వాటిని మీరు రికార్డు చేసి మాకు అప్పచెప్పండి అని ఆయన 130,000 ఎకరాలకి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఒక టెండర్ పెట్టాడు. నేను ఎన్నికలకు ముందు చెప్పా, బహుశా మీడియా మిత్రులందరూ గుర్తుండుంటే. దానిలో భాగమే ఈ చట్టం ద్వారా దోపిడీ చేసుకోవడానికి తయారైంది నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఎందుకు ఈ దోపిడీ? ఏం చేసుకుంటావు నువ్వు? ఉండేది 2 బిడ్డలు, లక్షణంగా ఉన్నారు, 4-5 ప్యాలెస్లు కట్టుకున్నారు, తండ్రి హయాంలోనే 1,000 కోట్లు దోచుకున్నారని నీ మీద సిబిఐ, ఈడీ, ఏసీబీ అన్ని కోర్టుల్లో కేసులున్నాయి. ఇంకా ఈ దోపిడీ ఎవరికోసరమయ్యా? ఏముద్ధరిస్తావు? దీన్ని ఏం చేసుకోవడానికి చేసావు? మనకు కావాల్సింది చివరిలో 6 అడుగుల స్థలం, 4 ఆప్తులు. ఇవాళ 4 కుటుంబ సభ్యులు కూడా లేరు నీ తోడు రావడానికి. ఎందుకు ఇలాంటి పరిస్థితి నీకు దాపురించిందో నువ్వు ఆలోచించుకో. ప్యాలెస్ టు ప్యాలెస్, ప్యాలెస్ టు ప్యాలెస్ నేను వెళ్ళిపోతున్నాను, నీ మీడియాలో లీక్ ఇస్తే లాభమే ఉంది? నీకు ప్యాలెస్లకు నువ్వు పోతుండవు. నువ్వేమో ప్యాలెస్ నుంచి ఊరి గుడిసెకి రావడం లేదు, నువ్వు పోయేదే ప్యాలెస్ టు ప్యాలెస్. ఒక ప్యాలెస్లోకి పోవాలనుకున్నావు, ఆ ప్యాలెస్ పోలేకపోయావు. ఆ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం, ఆ సింహాచల లక్ష్మీనరసింహస్వామి చల్లగా చూశాడు ఆ ప్రాంత ప్రజల్ని. ఆ లక్ష్మీనరసింహస్వామి వల్ల మీకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఈ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి, ఆ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి రౌండ్గా ప్యాలెస్ టు ప్యాలెస్ తిరుగుతున్నాను. ఇక నువ్వు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేటువంటి పరిస్థితి లేదేమో అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల యొక్క, నేను చెప్పింది కాదు సుమా, రాజకీయ విశ్లేషకుల యొక్క ఆలోచన. కాబట్టి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ నువ్వు చూడవు. నువ్వు 3 రాజధానులు అన్నావు, అయ్యే అవకాశమే లేదు. అమరావతే ఈ రాష్ట్ర రాజధాని, దాని నిర్ణయం పనులు పూర్తి చేశాం. గతంలో చేస్తూ ఉన్న పనిని నాశనం చేశాం. ఇవాళ అవకాశం కూడా నీకేం రాబోయే 2 సంవత్సరాల్లో నూతన అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడానికి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.